హజ్రాబాద్ ప్రజలారా, మీ అందరికీ శీతరిత్తి నమస్కరిస్తున్నాను. ఇవాళ పాడి కౌశిక రెడ్డి అన్నటైనే ఏదో సాత్రం చెప్పినట్టు ఉన్నది. దొంగే దొంగ 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 అనుకుంటా ఆడుతో ఆడెవ్వలేడు చీకట్లో పెట్టాడు. ఈడే దొంగ, ఈ దొంగే దొంగ అనుకుంటా పోతుండే. గట్లున్నది ఇప్పుడు శాత్రం, పాడి కౌశిక రెడ్డి శాత్రం. నీ వారకు వచ్చే వరకు చట్టం, నీ అయ్యా జాగిర, ప్రభుత్వ సొమ్ము నీ అయ్యా జాగిర, ఈటల రాయంత్రం మూడేళ్ళు ఉంటే నీ అయ్యా జాగిర రావై, నీ అయ్యా జాగిర. నువ్వు కళ్యాణ లేక చెక్కులు ఎట్లా పంపినావు? సాది మోబారావు చెక్కులు ఎట్లా పంపినావు? ఈటల రాజేందర్ ఎమ్మెల్యే ఉండగా అఫీషియల్ ప్రోగ్రాంలో ఎందుకు పాల్గొనియలేదు? ఆఫీసర్లను ఎందుకు రానియలేదు? నీ అయ్యా జాగిర అరవై ఆ రోజు ఇలా పొన్నపోవకర్ని విమర్శిస్తున్నావు. నీలాగా నీ కేసీఆర్ లాగా నీ అంత పోకూడదు ఆ రాజకీయం చెప్తున్నారా రేవంత్ రెడ్డి? ఏమన్నా రేవంత్ రెడ్డి అన్నారా నీతి నిజాతిగా ఆయన నువ్వు చేసిన ద్వారానే ఆయనకి నీకు అన్నంగా ఉన్నానని నీకు చెప్తాను. పొన్నపాబక్కరు నువ్వు చేసింది ఎందుకు ఈటల రాజేందర్ చేసినప్పుడు? కౌశిక రెడ్డి నువ్వు లంచాలు తీసుకొని నేను ఆంజనేయులు పాడి అనమాట ఏమంటారు కొండగట్ట అంజన్న పటం పట్టుకొని చేసినావు. నువ్వు నాశనం కూడింది, నువ్వు నాశనం అయిపోతావు ఇక బిడ్డ అనుకుంటున్నావు నువ్వు. పాపము సెలపూరు మహేందర్ దగ్గర 20 లక్షల రూపాయలు తీసుకొని నేను ఇక్కడ అవినీతి చేయలేదన్నావు. అది మాట్లాడలేదు ఎందుకు కౌశిక రెడ్డి? నువ్వు అది మాట్లాడలేదు. నేను మహేందర్ దగ్గర 1 రూపాయి తీసుకోలేదు, నేను ఉద్యోగాలు పెట్టుతానని నేను సెల్పూర్ అంజన్నవినా కొండగట్ అంజన్నవినా ప్రమాణం చెప్తానా భగవంతుని సాక్షి ఏడుకొండల సాక్షి అని అనలేదు. నేను ఎక్కడ అవినీతి చేయలేని దొంగ మాటలు అంట అయినా నువ్వు కొండగట్ట అంజన్నని ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తాడు, నీకు అతి తొందరలాగా శిక్ష పడుతుంది. బిడ్డ నువ్వు ఖబర్దార్. నువ్వు ఇవాళ ఈటల రాజేందర్ 3 ఏళ్ళు మన ఎమ్మెల్యే ఉంటే కళ్యాణ చక్క నీ అయ్య జాగిర, నీ అబ్బా జాగిర, నువ్వెట్లా మంచినావు? ఇలా రేవంత్ రెడ్డిని అంటున్నావు, ఇలా పొన్నంబాబు బీసీ మంత్రి మా బీసీలు అనేది ఎట్లా కనబడుతుంటాయా కౌశిక రెడ్డి? కానీ బీసీ నాయకులకు కానీ బీసీ సంఘాలకు కానీ చేతులెత్తి మొక్కుతున్నా. ఈయన బీసీలు వెనుక పడ్డాడు దొర, కానీ ఈ దొర అనేటోడు బీసీలు వెనుక పడ్డాడు. అప్పుడు ఈడల రాజేందర్ వెనుక, ఇప్పుడు పొన్నంబాబుగారు వెనుక. ఇప్పుడు బీసీలు అంటే వీనికి చాలా బద్ధశత్రం. అయ్యా మీరు బీసీ మేధావులారా, బీసీ నాయకులారా, మీరందరూ గమనించండి. ఈ దొర, ఆ దొర, ఆ ఎలమ దొరకు, ఈ దేశముక్కు దొర, వీళ్ళందరూ బీసీలు అనేటోళ్ళు అనగదొక్క నీకు. ఆడు దొంగ కేసీఆర్, ఆ దొంగ కుటుంబ సర్వే అని చేసిండు. బీసీల ఘన ఎంతమంది ఉన్నారని చెప్పలే ఇవరకు ఆ దొంగ. మీరు ఇలా నీతిగా మాట్లాడుతాండు, నేను బ్లాక్ డేర్ రాస్తున్నా, నేను అడ్జస్తున్నా, మీ మా ఇంకా గవర్నమెంట్ వస్తాదిరా మీకు, ఇంకా మీ గవర్నమెంట్ ఇంకా సిగ్గు రాలేదా? ప్రజలు చెప్పులతో కొట్టిర్రు మీకు. 0% ఎంపీ సీట్లల్లా తన్ని తరిమేలా కొట్టిర్రు. నువ్వు ఇంటి ముందు కట్టే పాద చెప్పు చీపురేసిరు. ఇంకా సిగ్గులేదురా మీకు బీఆర్ఎస్ వాళ్ళకు? ఇంకా మా కేసీఆర్ వస్తే మళ్ళీ వచ్చేది మా గవర్నమెంట్ అని వాడు చెప్తాడు అక్కడ పామంలో కూర్చుండి. ఏ ముఖం పెట్టుకొని మీరు ప్రజల్లో పోతారా? కాళేశ్వరం 100 కోట్లు అట్లా తిన్నారు, కరెంటు ఇట్లా తిన్నారు. నీ ఎంపీ నీ ఎమ్మెల్సీ పోయి లిక్కర్ దంద చేసింది. తెలంగాణ ఆడపడతలకు అందరికీ సిగ్గుతో తల వంచుకుంటారా నాయన మీరు చేయబట్టి, మీ బీరత్వం చేయబట్టి. ఇంకా సిగ్గు శరం లేకుండా అచ్చ గవర్నమెంట్ మాది అంటారు. ఏమన్నా కొంచెం అన్నం తింటారా? గడ్డి తింటుర్రా, అన్నం తిన్నట్టు మాట్లాడు రీ. ఇంకేమన్నా తింటుర్రా? ఇప్పుడు కౌశిక రెడ్డి అన్నాడు అన్నం తింటురా, గడ్డి తింటారా, బట్టలు వేసుకున్నారా? అది నువ్వు కౌశిక రెడ్డి, నువ్వు బట్టలు వేసుకున్నావా, నువ్వు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, ఇంకేమన్నా తింటున్నావా? నీకు వర్తిస్తుంది అది. అది పొన్న ప్రభాకర్ వర్తించదు, అది గవర్నమెంట్కి వర్తించదు, అది నీకు వర్తిస్తుంది, అది నీ కేసీఆర్కి వర్తిస్తుంది. బిడ్డ ఇది నువ్వు 3 ఏళ్ళు ప్రజల కాలం నీది బతికేనా? నేను గెలిస్తే నా విజయోత్సరాలు రాను, నేను సచ్చిపోతే నా శివజాత్ర రాను. మొగోళ్ళలాగా నువ్వు ఏమన్నా మొగోళ్ళలాగా కొట్లాడినవా కౌశిక్? మొగోళ్ళలాగా కొట్లాడినవా? కాలు మొక్కుతా అన్నావు, దండం పెడతా అన్నావు, గదవ పట్టుకుంటా అన్నావు,
నీ కడుపులో తలకాయ పెడతా అన్నావు, పసిపిల్లతోని 100,000,000,000 తెప్పిస్తా అన్నావు. ఏదిరా పోయినది హుజరాబాద్ ప్రజలను ఇంకెన్ని రోజులు మోసం చెప్తావు? నువ్వు ఏనాక ఊళ్ళే అనేకైన ఓవర్లోడ్తోని ఉష్క డాక్టర్లు పోతే ఒక డాక్టర్తో దుమ్ములేస్తే ప్రజల్లో చాయ్ తాగటోడు టిఫిన్ చేసేటోడు దుమ్ములేస్తానని కప్పుకొని చా దుకాణాలు బంద్ చేసుకున్నారా నాయన? నీ కేసీఆర్ గవర్నమెంట్, నీ గవర్నమెంట్లా ఓదిక్కు లారీలు పోతా అంటే ఓదిక్కు ట్రాక్టర్ల లీన్లు కొట్టుకుంటా వేయరు దుమ్ములు ఇవ్వకుండా. ఆ రోజు ఏడవేంద్రని తెలివి ఏలో ఏలో బూడిదను పట్టుకొని ఓవర్ లోడ్ అంటున్నావు. నీకేమన్నా సిగ్గు శరం మానం లచ్చ ఏమన్నా ఉందా అనే కౌశిగిరెడ్డి? ఎందుకు బతుకుతున్నావా? ఈ బతుకు బంగారు చెంచతో నిన్నావు. నీకు ఉగ్గుబాలు తిన్నాడు, నీకు ఉగ్గుబాలు తినిపెట్టినప్పుడు, నీ అక్షరవదనం చేసినప్పుడు బాసర పోయి ఏంచుకొచ్చినావు. నీ బంగారు చెంచతో పెట్టుర్రా, నీ బంగారు చెంచాలు కూడా ఉన్నాయా నీ ఇంట్లో? ఎందుకు అన్ని బడవాయి మాటలు మాట్లాడుకుంటా ప్రజలని తప్పుదారు పట్టించి హుజరాబాద్ ప్రజలని అజ్జేస్తున్నావు? నీకు కొంచెం సిగ్గు శరం మానం ఉంటే నువ్వు మా బీసీలను జోలికి రాకు. ఇటల రాజేందర్ ఆ రోజు బీసీ, ఆ రోజు ఎమ్మెల్యే కాదా? వాడు దొంగ కేసీఆర్ గారు ఎమ్మెల్సీ ఇచ్చి నిన్ను ఊరు విని ఆంబోతులాగా ఇడిచి